రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య తగ్గిందని శాసనసభ చీఫ్ విప్ పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008 సంవత్సరంలో జాతీయ స్థాయిలో విద్యార్థుల ఆత్మహత్యలు 10.8% ఉంటే మన రాష్ట్రంలో 11.5% ఉందన్నారు. ఇప్పుడు 2015 సంవత్సరంలో జాతీయ స్థాయిలో విద్యార్థుల ఆత్మహత్యలు 10.6% ఉంటే మన రాష్ట్రంలో 4.7% ఉందని ఆయన తెలిపారు. విద్యా విధానంలో మార్పులు తీసుకుని రావాలని సూచనలు ఇచ్చామన్నారు. టోల్ ఫ్రీ నంబర్లు పెట్టాలని ఆలోచనలో ఉన్నామని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో విద్యార్థుల మరణాలు మనకంటే ఎక్కువ శాతం ఉన్నాయన్నారు. 2016లో మొత్తం 136 మంది ఆత్మహత్యలు చేసుకుంటే 2017లో అది 110గా ఉన్నదని ఆయన తెలిపారు. చైతన్య కళాశాలలో 7 నారాయణలో 8 ఇతర కళాశాలలో 95 తేలిందన్నారు. వారిలో 61 మంచి మార్కులు రానందుకు ఆత్మహత్య చేసుకుంటే మరికొందరు ప్రేమ విషయాలలో కుటుంబ కారణాల వల్ల చనిపోయి వాళ్లు ఉన్నారని రఘునాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని స్కూళ్లలో ల్యాబ్, ఫర్నిచర్, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ఏ స్థాయి విద్యా సంస్థపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆనాడు జీజియో బాయి తన కొడుకు శివాజీకి చిన్ననాటి నుండి దేశభక్తి గురించి, శ్రీరాముడి గురించి నేర్పడం వల్లనే అంత గొప్పవాడయ్యాడని గుర్తు చేశారు. దేశభక్తికి సంబంధించిన పాఠాలు నేర్చాలన్న ఆలోచన ఉన్నదని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా ఓడిసి మండలంలో తంగేడుకుండ గ్రామంలో 9999 ఎకరాలు 9999 ఎకరాల స్తోత్రీయ భూములున్నాయి. తంగేడుకుండ గ్రామంలోని దాదాపు 1000 మంది రైతులు పైచులకు 6000 ఎకరాలను గత 100 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. వారి అనుభవంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇనాందార్ చట్టం కింద వాళ్ళందరికీ రైతువారి పట్టా ఇవ్వమని చెప్పి గతంలో ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళకు రైతువారి పట్టా లేకపోవడం వల్ల రైతులకు ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు ఏది కూడా అందడం లేదు. అంటే ఇన్పుట్ సబ్సిడీ గాని, ఇన్సూరెన్స్ గాని, రైతు రుణమాఫీ గాని, ప్రభుత్వం ఇచ్చే వేరుశనగ రాయితీ గాని ఏది కూడా వాళ్ళకు అందడం లేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని గ్రామాల ప్రజలకు ఇవన్నీ అందుతున్నాయి, కానీ ఆ గ్రామానికి ఒక్కదానికే ఆ 1000 మంది రైతులకు అందడం లేదు. కాబట్టి ఇమీడియట్ గా ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని వేసి వాటి సర్వే చేసి ఎవరైతే అనుభవంలో ఉందో ఆ రైతులందరికీ పట్టాలిచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి శాసనసభలో ప్రస్తావిస్తే దానికి సమాధానంగా ఉప ముఖ్యమంత్రి కెఏ కృష్ణమూర్తి గారు తప్పకుండా సర్వే ఏర్పాటు చేసి ఆ రైతులకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హంద్రి నీవా అనంతపురం జిల్లాకు వరప్రసాదం. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశానికే చాటి చెప్పిన మహోన్నతమైన మానవతావాది మహానాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ కరూరు జిల్లా అనంతపురం జిల్లాలో రైతుల కష్టాలు ఆదుకోవాలి, వాళ్ళకు తాగునీరు, సాగునీరు ఇవ్వాలని చెప్పి హంది నివాకు శ్రీకారం చుట్టారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అనంతపురం జిల్లాను కరువు రహిత జిల్లాగా మార్చాలి, హంది నివారణ పూర్తి చేయాలి, అనంతపురం జిల్లాలో ఉండే చెరువులన్నీ పూర్తిగా నింపాలి, భూగర్భ జలాలు పెంచాలి, తత్ఫలితంగా రైతుల యొక్క పంటలు పండించాలి అని ఆలోచించేత హంది నివారణ అని ఒక బృహత్తర పథకాన్ని పూర్తి చేసే సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే అనంతపురం జిల్లాలోని అతిపెద్ద చెరువైన బుక్కపట్నం చెరువు నింపుతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే జలవనరుల శాఖ మంత్రిని అంద్రి నివాద్ ద్వారా బుక్కపట్నం చెరువు నింపితే దాదాపు 10,000 బోర్లు రీఛార్జ్లు అవుతాయి, 3 మండలాల్లో 40,000 మంది రైతులకు తాగునీరు, సాగునీరు వస్తుంది, దీన్ని నింపమని చెప్పి
ఒక క్రమమైన పద్ధతిలో ఒక నీటి ఇచ్చి వాటిని పూర్తి చేయాలి, భర్తీ చేయాలని చెప్పి జలవనరుల శాఖ మంత్రి అడిగితే ఆయన కూడా దాన్ని సమ్మతించి అంగీకరించి దాన్ని కూడా నింపుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా హంద్రీ నీవా ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ అనంతపురం జిల్లాలో పట్టిసీమ నిర్మాణం పూర్తయింది కాబట్టే ఈ రోజున శ్రీశైలంలో ఉండే నీటిని ఈ ప్రకాశం రావాల్సిన దాన్ని అక్కడ సేవ్ చేసి అనంతపురం జిల్లాకు తాగునీరు సాగునీరు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పట్టిసీమ నిర్మాణం జరగడం ఏమాత్రం ఇష్టం లేదు. రాయలసీమలో ఉండి రాయలసీమ కష్టాలు తెలిసి రాయలసీమ వల్ల వాళ్ళ నాయన ముఖ్యమంత్రి పదవి పొంది ఈయన పదవులు అనిపిస్తూ ఉండి రాయలసీమకు నీళ్లు ఇవ్వడము ఆయనకి ఏమాత్రం ఇష్టం లేకపోవడం చాలా దురదృష్టకరం. ఉభయ గోదావరి జిల్లా లేకపోయి వాళ్ళ రెచ్చగొట్టి మీ నీళ్లు వచ్చి రాయలసీమ పోతున్నాయి మీరేం చేస్తున్నారని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టినా కూడా ఈయన లేనిపోని మాట చెప్పినా ఆ ఉభయ గోదావరి ప్రజలు ఎంతో ఉదారంగా రాయలసీమ వసతులకు ఆ పట్టిసీమ నిర్మాణానికి ఆటంకం కలుగుకోకుండా సహకరించినందుకు అనంతపురం జిల్లా తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి ఒకటే ఆలోచన ఉంది, అనంతపురం జిల్లాలో చెరువులు నిండితే హంది నీవ పారితే ఎక్కడ తన పార్టీ గెలంత అయిపోతుందో ఆ నీటిలో ఎక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కొట్టుకొని పోతుందని ఒక భయం ఆందోళనతో దానికి వ్యతిరేకం చేస్తూ వచ్చారు. ధైర్యంగా పట్టిసీమ వ్యతిరేకం చేశారంటే రాయలసీమలో 4 జిల్లాల పలే ప్రజలకు ద్రోహి ఆయన రాయలసీమ ద్రోహిగా చరిత్ర నిలిచిపోతారని చెప్పి ఈ సందర్భం గుర్తిస్తున్నారు. అదే సమయంలో ఈ పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్ర చేస్తుండేది ఏదో ప్రజల సంక్షేమం కూడా కాదు, తాను సంపాదించిన లక్షల కోట్ల ఆస్తులను కాపాడుకోవాలి, తన మీద ఉన్న అక్రమమైన కేసులు కొట్టేయించుకోవాలి, దానికి ఒక పదవి ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పి ఒక పదవీ కాంక్షతో ఈ పాదయాత్ర చేస్తున్నాడు తప్ప పేద ప్రజల కష్టాల్లో నష్టాల్లో బాధల్లో పాల్గొనాలనే ఆలోచన మాత్రం లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ఈ రాష్ట్రంలోని ప్రజల యొక్క సమస్యలను వివరించేదానికి వాళ్ళ కష్టాలు చెప్పేదానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇది ఒక మంచి వేదిక. ప్రతిపక్ష నాయకుడు బాధ్యతారహితంగా శాసనసభను బహిష్కరించడమే కాకుండా తన ఎమ్మెల్యేలు కూడా శాసనసభ బహిష్కరించే విధంగా ఆయన వాళ్లకు కట్టుబాటు చేశారంటే ఇంతకంటే దురదృష్టం ఎక్కడా ఉండదు. తను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయని ఆలోచన వీళ్ళకి ఏ కోసం లేదు. ప్రజలు తప్పకుండా వీళ్ళు క్షమించరు. చరిత్రలో చరిత్రహీనులుగా